బంధువులందరికీ నమస్కారం నేను డాక్టర్ అంబేద్కర్ గారి వ్యాసాలు చదివిన తర్వాత ఆయన గారు ప్రపంచ మేధావి కులాల గురించి రాస్తూ దేశంలో ఉన్న కులాలన్నీ కూడా బంధు వర్గ సమూహాలని రాసిండు అన్నమాట इंग्लिश किन ग्रूप्स अंटारन अभी चवन का नाटना ने बंधु संबोधि मनमंत रक्त बंधुमन अच्छे ने मोदी ने पुटने कैस्ट संबंधी एदना विषय सवा प्रश्न कोटाड़े मुंेवा नैन यूनिवर्सिटी की वच्चिन तर्वात अरुंधति बंधु सेवा मंडल वाळ्ळु 88 लो डिस्कशन स्टार्ट 81 लो फार्मुलाइज अयिंदि संघं नेनु एमए चदुवुकुने विद्यार्थिगा अक्कडिकि वेळ्ळुतू वस्तुन्न संदर्भंलो रिजर्वेशन फलितालन्निटि 59 कुलाल मध्य समंगा पंचाले अटे नैष्पत्य प्रातिनिध्य सूत्र प्रकार एवर जनाभा एंतो आ जनाभा निष्पत्तिलो आया फलिताल पंचालने डिमांडनु अरुंधति बंधु सेवा मंडली प्रारंभिंचिंदि 70s लोने अयिते निजंगा चेप्पालंटे अरुंधति बंधु सेवा मंडली अनेदि वर्गीकरण ए रकंगा चेस्ता बागुंटदने मीद डिस्कशन जरिगिन रोजुल नेनु अक्कडिकि वेल्लानु अप्पुडु सदालक्ष्मी अम्मगारु आ तर्वात इक्कड नुंचि चाला मंदि वच्चेसि आ नेलकोकसारो लेकपोते रेंडु नेलकोकसारो कोसं डिस्कशन अवुतुंडेदि आ डिस्कशन्लकु नेनु पोयि एम्मे चदिवे अब्बायिगा कूर्चोनि विंटू वच्चानु अन्नमाट नेनु इदंता विषयं नेनु एंदुकु चेप्तानंटे नाकु वर्गीकरण मीद रिसर्च चेसि पेपर्लु सब्मिट् चेयालनि आलोचिंचिन संघं मात्र संस्थ आंध्र प्रदेश अरुंधति बंधु सेवा मंडली अनि चेप्पडानिकि मात्रमे चेप्तुन्ना नेनु अयिते ना क्लासमेट ओकतनु बंधु सेवा मंडली वाळ्ळु करपत्रं वेशारु वर्गीकरण चेयालि क्लासिफिकेशन चेयालि करपत्रं वेशारु नेनु आ करपत्रं तीसुकुन्नासि ना रूममेट कूडा अतनु टेबुल मीद पेट्टि चूसिंडु चूसि मालमादिकल मध्य वर्गीकरण कावला रिजर्वेशन अड़गटा सिग्गे लेदान आड़ पेटिपोयिन आयन नेनु मादिगा आ रकंगा कामेंट चेसिना माल आयन सिग्गु लेदंटवा पेद्द पेद्दोळ्ळु अडिगिरु कदा वाळ्ळ कूड लेदंटवा अयिते नेनु दीनि मीद रिसर्च चेस्तानु डिसाइड चेसुकोनि नेनु 93 लो नेनु ना रिसर्च वर्क सब्मिट चेशानु नेनु ओकटि प्रवृत्ति रीत्या नेनु मावाड़िकि नष्टं जरिगि प्रश्निंचे अलवाटुंदि नाकु ना वाळ्ळ मीद नेनु अडिगेदानि एगतालु चेस्ते माट अन्नदुकु नेनु डिसाइड चेसुकोनि दीनि मीद नेनु पनि चेस्तानु डिसाइड चेसुकोनि ఒక కాంప్రిహెన్సివ్ రీసెర్చ్ పేపర్ రాసి జస్టిస్ రాజు కమిషన్ గారికి నేను ఇదే రిపోర్ట్ ఇచ్చాను ఇది యాజ్ ఇట్ ఇస్ తీసుకొచ్చాను ఆయనకి నేను దీంట్లో వర్గీకరణ స్కీమ్ ఉన్నది ఆ తర్వాత కావాల్సిన డేటా అంత ఉన్నది ఇప్పుడు కమిషన్ ఏవే ఇప్పుడు సుప్రీం కోర్టులు ఏవేవైతే డిస్కస్ చేసిన్రో దానికి సంబంధించిన డేటా డిపార్ట్మెంట్ల వారీగా ఉన్నది టెటిస్టల్ ఆక్యుపేస్ ఆధారంగా ఉన్నది వర్గీకరణ స్కీమ్ చేయటంలో కావాల్సిన ఏ రకమైన జలన్నిటిని డిస్కస్ చేశాను నేను అయితే ఆ తర్వాత 93 లో నిజానికి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పదలుచుకున్నా నేను 93 తర్వాత ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత దానికంటే ముందు ఆది ఆంధ్రప్రదేశ్ ఆది జాంబవ అరుంధతి సమాఖ్య ఆ సమాఖ్య వాళ్ళు కూడా బాగా నాతోని డిస్కస్ చేసి వెంకటస్వామి గారిని ఉండేవారు ఆయనతోని మేము డిస్కస్ చేసినాం ఎన్ వెంకటస్వామి గారు నిజంగా చెప్పాలంటే దీంట్లో ఏ క్యాస్ట్కు సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పేది ఒక 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 టేబుల్ ఉన్నది ఆయన గారితోటి తర్వాత ఇంకొక చాటా శ్రీరాములన ఒకతను ఆఫీసర్ ఉండే సోషల్ వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ ఆయన దీనికి సంబంధించిన డేటా తన నాకు చాలా ఇచ్చిండు
స్కీమ్ కు సంబంధించిన వర్గీకరణ గ్రూపుల సంబంధించిన డేటా కూడా ఆయన ఇచ్చారు దాని ఆధారంగా నేను ఒక సిస్టమ్ ఎక్టగా ఒక రకంగా చెప్పాలంటే ఒక సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ ని సబ్మిట్ చేశాను ఇది బ్రీఫ్గా చెప్పాలనుకున్నా అయితే ఇప్పుడు నేను సుప్రీం కోర్టు జడ్జిమెంట్ గురించి మాట్లాడదలుచుకున్నా బంధువులారా నేను ఏమనుకుంటానంటే ఇప్పటి వరకు రిజర్వేషన్ల మీద వచ్చిన సుప్రీం కోర్టు తీర్పుల్లో మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను ఎంఫసిస్ కొరకు ఇప్పటి వరకు రిజర్వేషన్ల మీద వచ్చిన తీర్పుల్లో మొన్న ఆగస్టు 1 నాడు జస్ట్ చంద్రచూడ్ గారి నాయకత్వం వచ్చిన జడ్జిమెంట్ ది బెస్ట్ జడ్జిమెంట్ ఇన్ దిస్ కంట్రీ అత్యుత్తమమైన తీర్పు ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తే నా సమాధానం ఏంటంటే ఈ తీర్పు అనేది భారత రాజ్యాంగ తత్వం ఆధారంగా భారత రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా భారత రాజ్యాంగ సిద్ధాంతం ఆధారంగా నియమాల ఆధారంగా వచ్చిన తీర్పు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ జడ్జిమెంట్ రిజర్వేషన్ అని చెప్పి నేను అంటున్నా అత్యుత్తమైన తీర్పు అని నేను అంటున్నా నాకు బాగా నచ్చిన అంశం నేను జడ్జిమెంట్ ని ఓ రకం చెప్పాలి జడ్జిమెంట్ వచ్చినాడు నాకు హెల్త్ బాగాలేక పడుకున్నా నేను చదువుకోలేదు అప్పుడు తర్వాత కొంచెం నెమ్మది ఎంత మళ్ళీ చదువు పెట్టిన తర్వాత నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే జడ్జిమెంట్లో ఫస్ట్ జడ్జిమెంట్ని చాలా షార్ట్గా కంక్లూషన్స్ రాస్తే నేను చూసి ఏమనుకున్నంటే ఎంత అసలు బాగా చెప్పగలగటమంటే సంక్షిప్తంగా సమర్థవంతంగా చెప్పినది మాత్రం చాలా మంచిది అనుకుంటా నేను నేను ఆ కంక్లూషన్ జడ్జిమెంట్ చదివిన తర్వాత అరే ఎంత క్లియర్గా రాశారు కదా ఆ జడ్జిమెంట్ అనుకున్నాను నేను నేను ఒక్కొక్క దాని గురించి మాట్లాడతాను ఎందుకంటే నా వృత్తి నేను ప్రొఫెషనల్లీ టీచర్ని ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను రిటైర్ అయిన తర్వాత ఎన్రోల్ అడ్వకేట్ నేను ఇప్పుడు అయితే ఆ జడ్జిమెంట్ విషయాలలో కొన్ని విషయాలను పంచుకోదలుచుకున్నాను దానికంటే ముందు ఏంటంటే నేను మాట్లాడాలనిపిస్తుంది నాకు ఈ సందర్భంగా ఏంటిది అంటే నచ్చిన పాటు గవాయి గారు జడ్జిమెంట్ రాస్తూ జస్టిస్ చంద్రచూడ్ గారి జడ్జిమెంట్ సమర్థిస్తూ తాను రాస్తూ ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1949లో కాన్స్టెంట్ అసెంబ్లీలో మాట్లాడిన ఆఖరి జడ్జిమెంట్ ఆఖరి స్పీచ్లో ఒక పాఠం చూసిన తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే భారతదేశంలో సమతా సిద్ధాంతం ఆధారంగా ఏ జడ్జిమెంట్ వచ్చినా ఏ తీర్పు వచ్చినా అది ఆర్టికల్ 14 ఆధారంగా మాత్రమే రావాలి ఏం చెప్తుంది ఈక్వాలిటీ బిఫోర్ లా ఈక్వల్ ప్రొటెక్షన్ లా అని చెప్తుంది ఆర్టికల్ 14 అయితే దాని గురించి మాట్లాడుతూ గవయ్య గారు ఏం రిఫర్ చేసిండంటే సో సామాజిక వెనుకబడుతనము విద్యా వెనుకబడటానికి కారణమవుతుంది ఇవి రెండు ఆర్థికమైన వెనుకబడటానికి కారణమవుతుంది ఒకవేళ భారతదేశంలో సామాజిక ప్రజాస్వామ్యానికి పునాదులు పడాలంటే ఈక్వాలిటీ అనే సూత్రం మీద రిజర్వేషన్లు పంచుకోవాలనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నేను ఏమంటానంటే మొత్తం కాన్స్టిట్యూషన్ యొక్క లక్ష్యము ఏంటిది ఒక సామాజిక ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో స్థాపించాలి అందరికీ ప్రతి వాళ్ళకు ఒక హక్కు ఓటు హక్కు వచ్చింది ఒక హట్ ఈక్వల్గా అది ఒకవేళ రాజకీయ ప్రజాస్వామ్యం చాలా సమర్థంగా నడవాలంటే కింద సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా ఉండాలని చెప్పి అంబేద్కర్కి ఇచ్చిన దాన్ని రెఫర్ చేస్తూ గావయ్య గారు తీర్పిచ్చాడు నేనేమనుకుంటుంటే అసలు ఇప్పుడు మొత్తం వచ్చిన జడ్జిమెంట్ని అంతా కూడా ఆ స్టేట్మెంట్ ఆధారంగా మనం డిస్కస్ చేయొచ్చు ఆ స్టేట్మెంట్ ఎందుకంటే ఈక్వాలిటీ లేకపోతే లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రేటర్నిటీ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రేటర్నిటీ ఒకటి ఉంటే ఇంకొకటి లేదు ఏ ఒక్కటి లేకపోయినా మిగతా రెండు లేవన్నమాట అందుకని ఈ దేశంలో ఆర్థిక ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం ఆర్థిక ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యం కావాలంటే రిజర్వేషన్లు సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఎవరెవరైతే వర్గీకరణ వ్యతిరేకులు ఉన్నారో అనుకూలరో వీటిని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను
దీని మీద చాలా స్పష్టత ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయం నాకు ఏమి చెప్పాలనిపించిందంటే, ఆర్టికల్ 14 గురించి మళ్ళీ ఒకసారి రిఫర్ చేస్తాను నేను. ఆర్టికల్ 14 అంటే 14వ ప్రకరణం ఏం చెప్తుంది, జడ్జిమెంట్లు ఏం చెప్పారంటే సమానమైన స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రము పోటీ, ఎవరి మధ్యన ఉండాలి, సమాన స్థితిలో ఉన్న వాళ్ళ మధ్యనే పోటీ ఉండాలి. బంధువులారా, ఇది నేను నా రీసెర్చ్ పేపర్లో భాగం, ఇదే ఉషా జస్టిస్ రాజా కమిషన్కి ఇచ్చాను నేను, ఇదే ఉషా మెహ్రా కమిషన్కి ఇచ్చాను. అసలు ఏకరూప ప్రజల వీళ్ళంతా హోమోజీనియస్ అని అంటున్నారు కదా, జడ్జిమెంట్ హోమోజీనియస్ కాదు, హోమోజీనియస్ కాదని చెప్పడానికి ఇది ఒక టేబుల్ ఇచ్చాను. ఇది ఎప్పుడు వేసింది తెలుసా మీకు, 1992లో రాసిన దీన్ని నేను, దట్ బికెమ్ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ పేపర్. దీంట్లో క్రమశ్రేణి ఏముందంటే చాతుర్వర్ణ క్రమశ్రేణి. చాతుర్వర్ణ క్రమశ్రేణిలో ఫస్ట్ ఏంటిది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, దాని కింద దళిత హైరార్కీ. దళిత హైరార్కీలు ఎవరు ఉంటారు, పైన మాలలు మాల ఉపకులాలు, దాని కింద మాదిగలు మాది ఉపకులాలు. అంటే ఫస్ట్ జడ్జిమెంట్లు ఏం చెప్పారంటే సిమిలర్లీ సిచ్యువేటెడ్ పీపుల్ మాత్రమే ఉండాలి అని చెప్పేదాన్ని తీసుకుంటే వీళ్ళంతా సిమిలర్లీ సిచ్యువేటెడ్ కాదు. ఒక ఆయన కింద పైన నలుగురి కింద మాలలు ఉన్నారు, మాలల కింద మాదిగలు ఉన్నారు. ఇది క్రమశ్రేణి అన్నమాట. దీన్ని కాదని ఎవరన్నా చెప్పగలరా, దీనికి సైంటిఫిక్గా నేను తయారు చేసి చెప్పాను. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం, ఈ విషయానికి వచ్చేసరికి నేను నా స్పీచ్ని సంక్షిప్తం చేయడానికి కొంతని మాట్లాడతాను నేను. అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఈ సందర్భం గుర్తు చేసుకోవాలి, ఆ పిల్లవాడి పేరేందో నాకు గుర్తులేదు, ఎస్సీల వర్గీకరణ అనేది ఇద్దరు మాలామాదిగల సమస్య కాదు, మా 57 కులాలను ఏం చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పిల్లని పేరు ఎందుకు గొప్పగా తెలుసుండాలి. నేను ఏమంటానంటే, ఆ పిల్ల 57 కులాలను ఏం చేస్తారని చెప్పి అబ్బాయి అడిగే ప్రశ్న చాలా కరెక్ట్ ప్రశ్న. ఎందుకంటే జనాభాలో తక్కువ ఉండి వర్ణశ్రేణులు వర్గశ్రేణులు ఆఖరికి ఉండేసి తన వాటా తాను ఎంత పర్సెంట్ ఉన్నా నా వాటా నాకు రావాలని అడగటంలో తప్పేం లేదు కదా. అసలు ప్రిన్సిపల్ ఏంటిదంటే, నేను ఈ సందర్భంగా ఏం చెప్పి తెలుసుకున్నట్టే, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రిన్సిపల్ ఆఫ్ క్లాస్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్యాస్ట్ హ్యాస్ బీన్ టేకెన్ టు ద లాజికల్ ఎండ్. వర్గీకరణ అంటే రిజర్వేషన్ల కొరకు కులాలను వర్గీకరించటం అనే దాన్ని ఒక దాన్ని తార్కిక అంతానికి తీసుకుపోయిన జడ్జిమెంట్ ఇది. ఇప్పుడు 59 కులాల 57 కులాల మా వాట అయితే ఉన్నది కదా, ఆ పిల్లవాడు కూడా అది అడుగుతున్నాడు. నేను అబ్బాయిని అప్రిషియేట్ చేస్తాను. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని మనం ఎట్లా అడ్జస్ట్ చేయదాన్ని ఆలోచిద్దాం, దాని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం, నాకు ఇంకో చిన్న విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను సంక్షిప్తం చేయడానికి ఇది నేను ఉషా మెహ్రా కమిషన్కి ఇచ్చిన రిప్రజెంటేషన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. నేను దీనికి టైటిల్ నేను సమానంగా పంచుకోవాలని టైటిల్ పెడితే మన డొక్క వాణిక్య ప్రసాద్ గారు ఏం చేశారంటే, సార్ ఇది టైటిల్ ఇట్ట పెడితే బాగుంటుందని చెప్పాడు ఆయన గారు నాకు. అందుకని వెంటనే నేను ఎస్సీలో వర్గీకరణ ఎందుకు అనే విషయాన్ని రాశాను. అయితే చాలా దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తు చేయాల్సింది ఏంటంటే, నేను ఒక దగ్గర మొన్న దామోదర రాజనరసింహన్న మీటింగ్ పెట్టితే అక్కడ వచ్చిన వాళ్ళంతా ఏమంటున్నారంటే, నన్ను ఏలో పెట్టండి, మమ్మల్ని బీలో పెట్టండి, మమ్మల్ని సీలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నేనన్నా నీ వినుకుంటూ పోవాల్సిందే, విని ఏం చేయాలంటే, బ్రదర్ నేను పొలిటికల్ థియరీ స్టూడెంట్ అని నిజంగా చెప్పాలంటే, అంటే జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు లాలో, పొలిటికల్ సైన్స్లో పొలిటికల్ థియరీ చదువుకొని పాఠాలు చెప్పిన వాడిని. ఒక విషయాన్ని మనం మాట్లాడటానికి కాదనటానికి డిసైడ్ చేసుకున్నా, వద్దనటానికి డిసైడ్ చేసుకున్నా, దానికి వెనకాల ఉన్న సూత్రాన్ని పట్టుకోవాలి మనం. ఒక నియమాన్ని పట్టుకొని దాని ఆధారంగా మనం అవునటమో కాదనటమో చేయాలి. అందుకు నేను కావాల్సినవి, మనం ఒక దగ్గర కృపాకర్ బ్రదర్ మాట్లాడుతున్నాడు, బ్రదర్ దీంట్లో మీరు ప్రపోజ్ చేసిన ప్రిన్సిపల్ చాలా బాగున్నాయి బ్రదర్, కృపాకర్ బ్రదర్
अच्छे जस्टिस राजु कमीशन वीट चूसी आश्चर्यपया उषा मेहरा कमीशन ईएस आफीसर अंत चूसी सार प्रिंसिपल चूसी मैं चला क्लियर अच्छा सर ऐसी मोतम नीचे रिप्रजेशन मोतम उषा मेहरा कमीशन नी इंतवर की नीने चपेले मन अंत प्रति प्रत्यर्थुन मुत्ता इच्छिंटर मुत्ता का मुत्ता इच्छी कानवत्व उदिग मनि ने मादिगल मानवत्व उवे पंचमें तुम्हें इंको तक प्रयाणमे चेर नीन अदे पनचे अंकने चाल सतृप्ति माटा दींटे सूत्र फस्टी स्पृश्यता अस्पृश्यता सूत्र वीन वो टा टा और वे अंदर टचे वाले ग्रूप उदी आ तर नैक्स्ट नैक्स्ट इंकोट प्रिंसपल आश्रित जीवन विधान आश्रित जीवन विधान आश्रित जीवित वाल अड़कोटो लेते कथल चपो वाल स्टोरी चपो वाल बतिके वाल आश्रित जीवन और पेर चपा मे आश्रित सर ओपया मर इंको इंको मट अदे पदा वाड़ता ఆ మీనింగ్ వచ్చే ఏ పదం వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం అందుకనే ఇది ఈ సూత్రం ఒకటి వర్గీకరించడానికి చాలా ఉపయోగపడుతది నెక్స్ట్ ఏంటంటే సమాన హోదా సూత్రం అంటే ఒక గ్రూపులో 4-5 కులాలు ఉండొచ్చు వాళ్ళందరికీ సమాన హోదా ఉంటే వాళ్ళంతా గ్రూపులు పెట్టాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే ఒకే పేరు సూత్రం ఎంకయ మాదిగ आखिर की मादिग पेर कुल तरह वाट ग्रूपल पेट्स आ तर सांप्रदाय वृत्ति सामन हौदा चप्ल पेवा उ इंकोट चप्ल पेवा उ कदा वाणंत ग्रूपल पेटाले आ तर इंको प्रिंसिपल समूह प्रयोजन सूत्र समूह प्रयोजन अंटेटी ఒక గ్రూపులో ఎస్సీలలో 9% ఉన్నట్టుంటే ఒక కాస్టమ్ వారికి 9% ఇవ్వాలి కదా వారికి తక్కువ ఉండడానికి వీల్లేదు ఇది ఒక ఒక సూత్రం అన్నమాట ఆ తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ నేను ఏం ప్రపోజ్ చేశానంటే ఆకరి వాడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఆకరి వాడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి నాకు ఈ మనసులో ఏమంటుందంటే డక్కలి अंदर चेत दूर बेटेवा अंकने अवकाश वे अवकाश आखरी वाड़ की प्राधान्य तरह इंको चाल इंपारटेंट विषय नेदल काट्यूशन इंतवर जगह डिस्कशन सुप्रीम कोर्ट जगह डिस्कशन प्रिंसिपल अनेट चर्चा दींट प्रादेशिक नैष्पत्ति सूत्र జియోగ్రఫికల్ ప్రపోర్షన్ ఒక ఒక జిల్లాలో నాకు ఇది ఎందుకు గుర్తుొచ్చిందంటే కర్నూల నాకు గుర్తుంది ఎందుకంటే నేను 35 ఏళ్ల కింద చదువుకున్నాను కర్నూలలో మాదిక పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అదే రకంగా మాబునగర్లో మాదిక పాపులేషన్ ఉంటుంది కర్నూల అక్కడ 10% దాకా ఉంటుంది ఆ రోజులనే అయితే ఆ సూత్రాన్ని అప్పుడు మాకు మహంత నాలెడ్జ్ లేదు కాబట్టి దాన్ని చెప్పలేకపోయాం మనం ఇప్పుడు మనం తెలుసినం కాబట్టి ఏం చేయాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం చేయాలి ఆ దా సూత్రం ఆధారంగా జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని ప్రిన్సిపల్ నిన్న అప్పుడే చెప్పాను నేను అయితే డిఫికల్టీ ఏముంటది ఒకవేళ జిల్లాల వారీగా వర్గీకరణ చేసినట్టు డిఫికల్టీ ఏముంటది కొన్ని జిల్లాలలో 0.5% ఉంటది 0.50% పాపులేషన్ మరి వాళ్ళకి ఏటవేట్లా లేదా 3 నే ఉంటది ఎట్లా దీనికి నేను ఏం ప్రపోజ్ చేస్తున్నట్టు ఇప్పుడు మీరు వెతికే సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా జిల్లానే ఉండాల్సిన అవసరం లేదు ఒక 2-3 జిల్లాల కలిసి ఒక యూనిట్ చేయొచ్చు 2-3 జిల్లాల కట్టి ఒక యూనిట్ చేయొచ్చు దీనికి కారణం ఏంటి ఎందుకంటున్నంటే క్వాంటమ్ ఆఫ్ పాపులేషన్ చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని 1% కు వచ్చేటట్టుగా ఎక్కడైతే యూనిట్ సాధ్యమవుతుందో అట్లా జియోగ్రఫికల్ క్వాలిఫికేషన్ చేయాలి తర్వాత బ్రదర్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను డిస్కస్ చేసింది నాకు కావాల్సుకొని చేసింది ఏంటంటే
వర్టికల్ రిజర్వేషన్ బ్రదర్ వర్టికల్ రిజర్వేషన్ హారిజంటల్ రిజర్వేషన్ ఏంటిది వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటిది పైనుంచి కిందికి లెక్కేసుకోవాలి ఒకవేళ పైనుంచి కిందికి లెక్కేసిన తర్వాత హారిజంటల్ ఈ లెక్కలో మాలలు ఎంత మాదిగలు ఎంత అంటే లెక్కేసుకుంటూ వచ్చిన తర్వాత ఇందులో ఒక ఒక జిల్లాలో ప్రపంచ జనాభా నిష్పత్తి తక్కువ ఉండొచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి మనం మనం ఈ జిల్లాల పాపులేషన్ ఎంత ఉందో అంత లెక్కేసి చేయాలన్నమాట ఎవరకన్నా గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసిన వాళ్ళకి తెలిసినట్టుంటే రోస్టార్ అని ఒకటి ఉంటుంది 100 పాయింట్స్ రోస్టార్ 200% రోస్టార్ అని అంటే డిపార్ట్మెంట్ బట్టి ఉంటుంది అందుకనే రోస్టార్ ప్రిపేర్ చేసి దాంట్లో వర్టికల్ అంటే పై నుంచి ఇప్పుడు నేను చెప్పిన హైరార్కికల్ రిజర్వేషన్ ఉంది కదా పై నుంచి కిందికి తర్వాత అడ్డగా అడ్డగా అంటే ఉపకులాలు అన్నమాట అంతేకాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ హారిజంటలే ఆ తర్వాత ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలన్నా కానీ హారిజంటలే అంటే ఈ నేను చెప్పిన పద్ధతిలో ఏ యూనిట్కి ఎక్కడ ఇవ్వాలని ఈ రోస్టార్ పాయింట్ తయారు చేసేటప్పుడు వర్టికల్ హారిజంటల్ ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ఎక్కడన్నా పాపులేషన్ క్వాంటమ్ ఆఫ్ పాపులేషన్ అంటే జనాభా తక్కువ ఉన్నట్టుంటే క్యాలిక్యులేట్ చేసి దానికి అడ్జస్ట్ చేయాలి నేను ఏమంటానంటే డిస్కస్ చేసేటప్పుడు ఏమనుకుంటుంటే అంటే రీజనబుల్ యూనిట్ రీజనబుల్ క్లాసిఫికేషన్ అంటున్నాం కదా మనం రీజనబుల్ క్లాసిఫికేషన్ అయితే రకంగా రీజనబుల్ యూనిట్ కూడా తయారు చేయాలి ఏంటిది రీజనబుల్ యూనిట్ నేను ఇప్పుడు చెప్పిన కదా జాగ్రఫికల్ యూనిట్ని కూడా రీజనబుల్ యూనిట్గా తయారు చేయాలి చేసినప్పుడు మనం వర్గీకరణ జనాభా నిష్పత్తి ప్రకారం వర్టికల్గా హారిజాంటల్గా ఇది పంపిణీ చేయటం సాధ్యమవుతుంది ఈ ప్రిన్సిపల్స్ను పాటిస్తే బాగునేది నా సలహా ఆ తర్వాత విషయాలు పరచుకుంటాను చాలా ఉన్నాయి కానీ నేను ఒక్కనే నేను ఏకసాయమని చేయడం నాకు ఇష్టం లేదు అయితే వెరీ ఇంపార్టెంట్ థింగ్ బ్రదర్ నేను ఈ సందర్భం రాలేదు చెప్పలేదు ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాడే వచ్చిన గంటలోనే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు తెలంగాణలో నేను దీన్ని ఇంప్లిమెంట్ చేయటానికి ఫస్ట్ నేను ముందుకు వస్తాను అవసరత ఆర్డినెన్స్ అని చెప్పిండు నేను ఆన్ ద ఫేస్ ఆఫ్ ద జడ్జిమెంట్ ఏమంటానంటే అసలు ఎంత ఎంత అంటే స్పందన స్పాంటేనియస్ రెస్పాన్స్ అనమాట స్పందన అంటే ఎట్లుంది అసలు వెను వెంటనే స్పందన వచ్చేసింది అందుకనే ఈ వేదిక నుంచి నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ స్పందన ఆ సత్వనే స్పందించిన విధానాన్ని నేను బాగా అభినందిస్తున్నా నేను అంతేకాదు కమిటీని వేసిండు ఆయన గారు వెంటనే కమిటీ వేసిండు ఆయన నలుగురు మెంబర్స్ తోటి కమిటీని వేసిండు అంతేకాదు జ్యుడిషియల్ కమిటీని వేసిండు నాకేమనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు వీలైనంత త్వరగా వర్గీకరణ చేయాలని డిసైడ్ చేసుకుంటు కాబట్టి స్పందన ఆ రకంగా ఉన్నది అందుకనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని నేను ఈ వేదిక నుంచి బాగా అప్రిషియేట్ చేస్తున్నా చాలా సంతోషపడుతున్నా నేను అయితే క్రిటిసిజాలు వస్తాయి డిఫికల్టీస్ ఉన్నాయండి ఏంటి ఇంప్లిమెంటేషన్లో డిఫికల్టీస్ ఉంటాయి ఒకవేళ ఏదైనా పరిమితులు లేట్ అయినంత మాత్రాన మనం నిందించాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను నేను ఇప్పుడు నాకు తెలుసు ఉదాహరణ నోటిఫికేషన్ ఇచ్చారండి ఆల్రెడీ ఇంటర్వ్యూస్ అయిపోయినాయి వాళ్ళకి ఆర్డర్ చేయాలంటే ఆర్డర్ చేయకుండా ఆపితే వాళ్ళు సుప్రీంకోర్టు పోతారు కదా పోతే వానికి రాదు వీనికి రాదు ఆల్రెడీ పరీక్ష రాసినానికి రాదు రాయబోయేవానికి అవకాశం లేదు అంటే ఒక 10 ఏళ్ళు కోర్టు పోయేసేసరికి ఇక్కడ నష్టమవుతుంది కదా అందుకని ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించిన అంత త్వరగా చేయకపోయినట్టుంటే ఆ డిఫికల్టీస్ అర్థం చేసుకొని ఆయనను సమర్థించి ఆయనను బాగా బలవత్తరం చేసి వర్గీకరణ తొందరగా చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను నేను ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం నేను ఏమనుకుంటానంటే ఈ వర్గీకరణలో వచ్చే డిఫికల్టీ ఏమున్నది ఏమైనా డిఫికల్టీ రావటానుకుందా లేదు అందుకనే బంధువులారా నేను ఏమనుకుంటానంటే ఎక్కడ సందర్భం దొరికితే మనం ఒక స్లోగాన్ ఇవ్వాలి డిస్కషన్ జరుగుతుంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుందంటే అసలు మాల ఆర్గ్యుమెంటు మాదిగా ఆర్గ్యుమెంట్ ఉంటుందండి అసలు
మాల ఆర్గ్యుమెంట్ మాదిగ ఆర్గ్యుమెంట్ ఉంటదా ఏం ఆర్గ్యుమెంట్ ఉండాలే మనుషుల ఆర్గ్యుమెంట్ ఉండాలే నీ వాట నా వాట పంచుకునే దగ్గర నీ వాట ఇంత నా వాట ఇంత లెక్కేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు టీవీలలా నేను యూట్యూబ్ లో చూస్తుంటా నాకు ఏమనిపిస్తుందంటే ఈ చేసే ఆర్గ్యుమెంట్ అని అని ఏ ఆర్గ్యుమెంట్లు మాల ఆర్గ్యుమెంట్ మాదిగ ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్లు నో నేను ఏమంటానంటే మనమంతా బంధువులం మనమంతా బంధువులం రకరకాల ఉపకులాలు చెందిన వాళ్ళం మనం ఏ ఏ పద్ధతిలో పంచుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ మొదలుకొచ్చి మాట్లాడుతున్నా వాట్ ఇస్ పర్పస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆ తర్వాత లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అనే ప్రిన్సిపల్ ని ఆధారంగా ఈ దేశంలో ఆర్థిక రాజకీయ సామాజిక ప్రజా సంబంధ స్థాపించాల్సిన అవసరం ఉంది నేను చెప్పటం ఈ వేదికను తీసుకుంటున్నా నేను ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకవాదులు ఉన్నారో దేశవ్యాప్తంగా ఇక్కడ ఇక్కడ మాలామాదిగా దేశవ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకవాదులందరూ మనమంతం బంధులము అన్నదమ్ములము మన వాట మనం పంచుకుందామని చెప్పి ముందుకు పోతూ ఏమి స్థాపించాలి ఈ దేశంలో ముందు సామాజిక ప్రజాస్వామ్యం ఆ తర్వాత ఆర్థిక ప్రజాస్వామ్యం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సమర్థించేసి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గెలిపించాలి మనం ఎందుకు రాజ్యాంగాన్ని గెలిపించాలని నేను అంటున్నానంటే అసలు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తీసుకున్నా ఏ ఆర్టికల్ తీసుకున్నా దానికి వెనకాల ఒక నీతి ఆధారంగా వచ్చింది ఏంటిది నీతి జస్ట్ ఐ గో బ్యాక్ టు బుద్ధిస్ట్ ఫిలాసఫీ లిబర్టీ ఈక్వాలిటీ అనేది ఫ్రెంచ్ విప్లవాన్ శ్లోకనే కాదు లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రీడమ్ అనేది కేవలం ఫ్రెంచ్ విప్లవం శ్లోకనే కాదు అంతకంటే ముందు భారతదేశంలో బుద్ధిస్ట్ ఫిలాసఫీలో లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రీడమ్ అనేది ఉన్నది నా ఆశ ఏంటంటే ఈ దేశంలో బుద్ధిస్ట్ ప్రిన్సిపుల్ ప్రకారము లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రీడమ్ అనే ప్రిన్సిపుల్ మీద పనిచేసి మనం అందరం మనుషుల్లాగా అన్నదమ్ముల్లాగా బతికే సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీద సెలవు తీసుకుంటూ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటూ నేను వీలంత తక్కువ మాట్లాడదాం అనుకుని తక్కువ మాట్లాడాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ